ఎప్పుడైనా కోపం వచ్చిందా, నేను వద్దు ఈ క్యారెక్టర్ చేయను అని ఎప్పుడైనా అస్సలు లేదు అనిపించిందా? లేదు లేదు లేదు, చాలా ఇష్టపడి చేస్తున్నాను నేను ఈ క్యారెక్టర్ ఓకే, అంటే. అంటే సరదా కూడా అంటే ఏమైనా ఒక పెద్ద పెద్ద డైలాగులు ఉన్నప్పుడు సో ఈ డైలాగ్ మీరు ఎట్లా చెప్పాలన్నప్పుడు అబ్బా ఇంత పెద్ద డైలాగ్ ఎట్లా అట్లా యాక్చువల్లీ దానికి అనిపిస్తుంది. మా టీమ్స్ నా టీమ్ చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈవెన్ ఐఎమ్ నాట్ తెలుగు, సో కన్నడ లాంగ్వేజ్ కాబట్టి నాకు తెలుగు అంత టక్కని రాదు. స్టార్టింగ్ లో అంతా చాలా కష్టం అయ్యేది. సో వాళ్ళు అంత పేషెన్స్ నుంచి చెప్పించేవాళ్ళు, సో వాళ్ళ నుంచి ఇప్పుడు నేను ఈజీగా తెలుగు మాట్లాడుతున్నాను. కన్నడలో నచ్చిన ఒక డైలాగ్ చెప్పండి. కన్నడదల్లో ఉంది డైలాగ్ హేళ్ళి. కన్నడదల్లి ఒన్ డైలాగ్ నువ్వు సడన్ ఆగి హేళ్ళి నేను హేగ హేళ్ళి. సో ఓకే, నేను లాస్ట్ అల్లి హేళ్ళదుకు ట్రై మాడ్తీని నేను పాడుతా. అంటే చాలా మంది క్యూట్ క్యూట్ గా మీరు చెప్తున్న డైలాగ్ వినాలని చూస్తున్నారు, ఏదైనా ఒక సినిమా డైలాగ్ అట్లా ఏదన్నా. ఇప్పుడు మీరు టక్కన అడిగారు కదా, నాకు గుర్తు రావట్లేదు, నేను చెప్తాను ఎండింగ్ లో ఖచ్చితంగా. ఓకే, అంటే ఇంకా అంటే సినిమాలు చేద్దాం అని ఉందా, లేకపోతే ఇట్లా సీరియల్ లోనే ఉండాలని ఉంది? కానీ మంచి ఆఫర్స్ ఏదైనా వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను. క్యారెక్టర్ మంచిగా ఉండాలి, ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి ఈ క్యారెక్టర్ లాగా. ఇంకా మంచిది వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను, అది పాజిటివ్ కానీ నెగటివ్ కానీ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, అంటే మీరు స్టోరీ సెలెక్షన్ ఓకే అన్న క్యారెక్టర్ వచ్చినప్పుడు ఏం చూసి సెలెక్ట్ చేసుకుంటారు? ఆ స్టోరీలో ఉండే ఒక థీమ్, ఆడియన్స్ కి ఇది రీచ్ అవుతుందా, వాళ్ళు అక్సెప్ట్ చేస్తారా, సో ఎలా అక్సెప్ట్ చేస్తారు, దాని నుంచి నాకు పాజిటివ్ కానీ నెగటివ్ కానీ ఎలా నాకు ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఖచ్చితంగా. అంటే అది అందరిని అడిగేది, సినిమా అంటే అందరికి ఇష్టం ఈ ఫీల్డ్ అంటే. బట్ మీకు ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది? ఏదో ఒకటి, ఏదో ఒక సిచ్యువేషన్ అనిపిస్తుంటది కదా, ఇలా సినిమాలకు వెళ్ళాలి మోడల్ అవ్వాలి అనిపిస్తుంటది, అట్లా మీకు వచ్చిన అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు మైండ్ మెచ్యూరిటీ వచ్చినప్పటి నుంచి సుదీప్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ మూవీస్ చూస్తూనే నేను పెరిగింది, అది అయ్యాక రియాలిటీ షోస్ వచ్చేది కన్నడలో. సో అదంతా చూసి నాకే ఇంట్రెస్ట్ వచ్చింది, నేను పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో అలా 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 ఇంట్రెస్ట్ వచ్చింది, సో ఆడిషన్స్ ఇచ్చాను, అలా సెలెక్ట్ అయ్యి ఈరోజు తెలుగు. రెండింటికి సిమిలారిటీ అనిపిస్తుంది మీకు? అంటే ఎక్కడైనా యాక్టింగ్ అదే, సో అక్కడ కూడా అదే ఇక్కడ అదే, సో అక్కడ మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు, అక్కడ ఓన్ కాబట్టి ఇక్కడ కూడా ఓన్ చేసుకుంటున్నారు. రెండింటి గురించి సిమిలారిటీస్ ఏంటి? సిమిలారిటీస్ అంటే లాంగ్వేజ్ సిమిలారిటీ, అక్కడ కన్నడ ఇక్కడ తెలుగు అంతే, ఎక్కడైనా వర్క్ అదే అంతే. ఓకే, ఒక డైలాగ్ ఏమన్నా కన్నడలో ఉంది డైలాగ్? కన్నడలో. ఓకే, ఇది నన్ను కన్నడ ఆడియన్స్ గే అండ్ తెలుగు ఆడియన్స్ గే, నా నిమ్మోరు నీవు నమ్మోరు, కరెక్ట్ గా సూట్ ఆగుతాయి. సూపర్ సూపర్ సూపర్, అంటే నేను మీ వాళ్ళే మీరు నా వాళ్ళు అని చెప్తున్నారు అంతే కదా. ఓకే, అంటే మీ డ్రీమ్ రోల్ ఏం? నాకు డ్రీమ్ రోల్ అంటే యాక్చువల్లీ ఇప్పటికీ ఒక ఛాలెంజింగ్ గా నేను అది చేయాలి ఎప్పటికైనా. నాకు సుదీప్ సార్ తో ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్, వాళ్ళతో అని కాదు, ఒక స్ట్రాంగ్ ఎలా రావాలి అంటే నేను ఆ క్యారెక్టర్ నాకే ఉంది అని అనిపించాలి నాకు. సో అలాంటి క్యారెక్టర్ వస్తే ఏ రోల్ అయినా చేస్తారు, సిస్టర్ రోల్ అయినా చేస్తారా? ఆ స్ట్రాంగ్నెస్ ఉండాలి ఆ క్యారెక్టర్ లో. సిస్టర్ రోల్ అంటే కూడా హౌ టు టెల్, స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకే, సో ఆ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా తక్కన ఆడియన్స్ రీచ్ అవుతుంది అంటే ఖచ్చితంగా నేను చేస్తాను. ఓకే, అంటే మీకు ఎట్లా అంటే ఇష్టం ఏంటని అంటే చాలా మంది అనుకుంటుంటారు కదా, సో ఎట్లా అంటే ఇష్టం మీకు? అర్థం కాలే మీకు నార్మల్ గా, సో ఇలా ఉంటే మీకు ఇష్టం అని ఉంటుంది కదా, మీకు డ్రీమ్ బాయ్ కాబోయే మీ గురించి. డ్రీమ్ బాయ్ గురించి అడుగుతున్నారా? మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తున్నారు కాబట్టి చాలా మందికి మీరు నచ్చుతారు, సో మీకు అట్లా ఉంటే నచ్చుతారని మీకు ఏమైంది? మీకు చాలా పాజిటివ్ గా ఉండాలి అండ్ నా ఒక కెరియర్ కి చాలా సపోర్ట్ చేయాలి. ఓకే, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తేను నేను ఉన్నాను అని చెప్పాలి. ఓకే, సో బియర్డ్ ఉండాలి. ఓకే ఓకే, సో ఇప్పుడు చిన్న క్వశ్చన్ ఏంటంటే, అంటే మీకు ఇది ఇబ్బంది కాదనుకుంటున్నా, మీకు సీరియల్ ఆఫర్ సినిమా ఆఫర్ రెండు వచ్చితే ఏ సెలెక్ట్ చేసుకుంటారు మేడం? ఆఫ్ కోర్స్ మూవీ. మూవీ ఎందుకంటే ఇప్పుడు సీరియల్స్ ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను, సో సినిమా ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, సో సినిమా నెక్స్ట్ స్టెప్, అది నేను స్టార్ట్ చేస్తాను. అది రెండిట్లో ఏదో ఆప్షన్ వచ్చినా ఐ విల్ గో ఫర్ మూవీ. ఓకే 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 అండి, వన్స్ అగైన్ నైస్ టు టాక్ టు యు. యా ఓకే, యా ఇది మన శిఖర అశ్విని గారితో స్పెషల్ చిట్ చాట్. యా దిస్ ఇస్ వెంకీ సైనింగ్ ఆఫ్. Bye.